రేపు జరగబోయే ఎస్ఎస్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ కల్పించాల్సిన భద్రతపై వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్ సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఎస్సీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విధంగా అధికారులు పోలింగ్ పర్సన్స్ సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. మన డిసిషన్ ఏమి ఉండదు, మనము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకోవడం మన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చెప్తారో దాన్నే మీరు చేయాలి. అండ్ మన డ్యూటీ పోలింగ్ స్టేషన్ లోపల ఉండదు. ఓకే, అరౌండ్ 1 లాక్ ఓటర్స్ ఉన్నారు, 252 పోలింగ్ బూత్స్ ఉన్నాయి, అరౌండ్ 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి ఆల్రెడీ మనము పోలింగ్ బూత్స్, బూత్స్లో ఉన్న ఓట్స్ అండ్ అక్కడ ఉన్న సెన్సిటివిటీ చూసుకోండి, దానికి బందోబస్తు ప్రిపేర్ చేస్తాం. ఎక్కడ ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఎక్కువ స్టాఫ్ ఉంటారు, ఎక్కడ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా కొంత ఎక్కువ స్టాఫ్ ఉన్నారు. మినిమం ఒక పోలింగ్ బూత్కి ఒక పోలీస్ పర్సనల్, యూనిఫామ్ పర్సనల్ ఉండేలాగా మనం ఎన్ష్యూర్ చేసుకున్నాము. సో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఓన్లీ ఒకటే పర్సన్ ఉన్న ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బందోబస్తుని రూట్ బందోబస్తు, అట్లానే స్టాటిక్ బందోబస్తు. ఆల్రెడీ మీరందరూ చాలా ఎలక్షన్స్ చేసి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. సో రూట్ 38 రూట్స్గా మనం డివైడ్ చేస్తాము. ఒక్కొక్క రూట్కి ఒక ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మళ్ళీ స్టాఫ్ ఉన్నారు. సో బేసికలీ రూట్ ఆఫీసర్స్ డ్యూటీ ఏముంటుందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్. మీరు రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్ బస్సెస్లో ఉంటారు, వాళ్ళని మీ దగ్గర వెహికల్స్ ఉంటుంది ఎస్కార్ట్ చేసి కన్సర్న్డ్ పోలింగ్ బూత్స్ దగ్గర దే విల్ గెట్ ఆన్. అది అయిన తర్వాత నెక్స్ట్ పోలింగ్ బూత్ దగ్గర అగైన్ మిగతా స్టాఫ్ తెచ్చి ముందుకు వెళ్ళాలి. సో ఒక్కొక్క రూట్కి ఒక ఫ్యూ పోలింగ్ స్టేషన్స్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్ని దించిన తర్వాత మీరు అక్కడనే ఉండాలి. ఓకే, సో ఎంటైర్ ఈ రూట్ మొబైల్ ఏముంటుంది అక్కడనే ఉండాలి. రేపు ఈవినింగ్ పోలింగ్ అయ్యే వరకు మీ డ్యూటీ ఆ కన్సర్న్ రూట్లోనే ఉంటుంది. ఆ కన్సర్న్ రూట్ నుంచి ఎక్కడ కూడా మీరు డీవియేట్ కావద్దు. సో రూట్స్లో కవర్ చేయాలి. మీకు పోలింగ్ స్టాఫ్ని దించిన తర్వాత ఆ రూట్స్లో మీరు పాట్రోలింగ్ చేస్తూ ఉండాలి. ఏమైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ చేయాలి. ఆ ఇష్యూస్ గురించి మీకు కన్ఫ్యూషన్ ఉంటే మీ పైన ఎస్ఐ ఉంటారు, ఆ ఎస్ఐకి మీరు ఇన్ఫామ్ చేస్తే యాక్షన్ తీసుకుంటారు, ఏం డిసిషన్ తీసుకుంటే యాక్షన్ తీసుకుంటారు. సో పోలింగ్ అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత ఆ రూట్స్లో ఉన్న పోలింగ్ స్టాఫ్, పోల్డ్ మెటీరియల్ దీన్ని మళ్ళీ తర్వాత ఎస్కార్ట్ చేసి అందరూ వచ్చిన తర్వాతనే మీరు బయలుదేరాలి. వచ్చి మళ్ళీ వాపసు రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ స్టాఫ్, పోల్డ్ మెటీరియల్స్ని దించాలి. అప్పుడు మీ డ్యూటీ కంప్లీట్ అయింది. సో మీరు ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ వరకు మీ డ్యూటీ ఉంటుంది. ఇది రూట్ మొబైల్స్ డ్యూటీ. సో రూట్ మొబైల్స్ మీరు ఒకరే పెట్రోలింగ్ కాకుండా ఎస్ఐ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్. రాజన్న సిర్సిల్లా జిల్లాలో రేపు ఎస్ఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసం ఈరోజు బందోబస్తు డిప్లాయ్ చేస్తున్నాము. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్స్, లాట్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్కి అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ అరౌండ్ 1100 పోలీస్ పర్సన్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. సపరేట్గా దీనికి స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. బూత్స్ కూడా సెన్సిటివిటీ బట్టి బూత్స్లో కూడా మన బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కలెక్షన్ సెంటర్లో సిసిటీవీస్ ఏర్పాటు చేసుకుని స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నీ ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ అయ్యేలాగా ఎన్షూర్ చేసుకుంటాం.